ఒక్కసారి రైమ్స్ చెప్పు మమ్మీ, నువ్వు నేర్చుకున్న రైమ్స్ చెప్పు. ఏయ్ రైమ్స్ చెప్పమన్నా, చక్కగా చెప్పు రైమ్స్. రైమ్స్ చెప్పు, చెప్పు రైమ్స్ చెప్పు ఫస్ట్. అంటే రైమ్స్ అని ఊకో దబ్బో, నీకు తెలివి బాగానే ఉన్నది, మీ వీరల ఎవరు ఉన్నది తెలివి. కానీ చెప్పు చిట్టి చిలకమ్మ చెప్పు. అరే అరే చిట్టి చిలకమ్మ చెప్పు మమ్మీ, ప్లీజ్ 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 నాన్న వీడియో కోసం చెప్పు. అబ్బో చిట్టి చిలకమ్మ చెప్పు నాన్న, పడ్డావా చిట్టి చిలకమ్మ? వామ్మో నువ్వు జగం వండి తయారైన ఉన్న ఉన్న రైమ్స్ అన్ని మర్చిపోతాను, చెప్తా నీ సంగతి చెప్పు. మరి గురుబ్రహ్మ చెప్పు, తర్వాత ఏంటి చెప్పు. అది నిజంగా మర్చిపోతాంది తెలుసా. నువ్వు గురుబ్రహ్మ చెప్పు మరి. పరబ్రహ్మ గట్టిగా చెప్ప. అంటే నీకు అచ్చు గాని ఇప్పుడు మీ డాడీకి నేను చెప్పేసరికి మా డాడీకి చెప్తాండి, నన్ను ఇద్దడేమో భయానికి చెప్పింది కదా. అబ్బా సరే చిట్టి చిలకమ్మ చెప్పు ఇప్పుడు. కరెక్ట్ చెప్తావా డాడీకి చెప్పన్న? చెప్పు చెప్పు చెప్పు. నువ్వే చెప్పు, నాకు రావు రైమ్స్ ప్లీజ్ చెప్పవా. నేను చదువుకోలేవా నువ్వు, నాకు నేర్పిస్తావా నువ్వు రైమ్స్ నేర్పిస్తావా? నేర్పి మరి నేర్చుకుంటా. వాట్ ఐ డైలాగ్ రైమ్స్ చెప్పు అంటే రైమ్స్ చెప్పేసా రాను అన్నట్టుగా అంటే కదా. ఏ నోట్లో అదో అది రైమ్స్ అంటే మా హర్షు రైమ్స్ ఎప్పుడు ఎంత బాగా చెప్తుందో చూడు రీ. చెప్పు హర్షు రైమ్స్ చెప్పు.